హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడు వైద్యం. ఈరోజు మనం మలబద్ధకాన్ని తగ్గించే కొన్ని చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. ఆయుర్వేదంలో అంటే ఇంగ్లీష్లో వచ్చేసి చాలా మంది కూడా ఈ మలబద్ధకానికి చాలా రకాల టానిక్లు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో అవి టెంపరీగా పనిచేస్తుంటాయి, బట్ ఆయుర్వేదంలో వచ్చేసి మనకు ఎప్పుడు కూడా ఫ్రీ మోషన్ అయ్యే విధంగా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటి, అవి ఎలా వాడాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ మలబద్ధకం ప్రతి సమస్య కూడా మలం వల్లనే వస్తుంది. మలం ఫ్రీగా బయటికి వెళ్ళిపోయినట్లయితే దాదాపుగా 100లో 75% వ్యాధులు అసలు మీ దరి చేరకుండా ఉంటాయి. సో తిన్న ఆహారం కనుక సక్రమంగా బయటికి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి చాలా రకాల వ్యాధులు అనేవి ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంటాయి. మలబద్ధకం సమస్య వల్ల ముఖ్యంగా వచ్చే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాము. ఎసిడిటీ, ముఖ్యంగా ఎసిడిటీ అనేది మలబద్ధకం వల్ల కూడా వస్తుంది. అంతేకాకుండా పైల్స్ కూడా, బాడీలో ఓవర్ హీట్ అవ్వడము, కడుపులో నొప్పి, కడుపులో మంట, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మలబద్ధకం వల్ల హెడేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి, చర్మం మీద దద్దులు అలాంటివి కూడా వస్తుంటాయి మలబద్ధకం వల్ల. సో ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోకపోతే కనుక సరిగ్గా ఆహారం కాదు, జీర్ణం కాదు, తిన్న ఆహారం ఒంటికి పట్టదు, బలహీన పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో చాలా మందికి ఇది ఒక సమస్యగానే ఉంటుంది. సో ఇలాంటి వాటికి మనం ముఖ్యంగా చేయాల్సిన మలబద్ధకానికి అద్భుతంగా పనిచేసేది ఆముదం. ఆముదం అనేది ఒక ఉదయం పూట లేవగానే పరికడుపున ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక ముదడు చిట్టి ఆముదం అని మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. చిట్టి ఆముదం అంటారు, ఓకేనా, ఈ క్యాస్టర్ ఆయిల్. ఈ చిట్టి ఆముదం ఒక మూతడు నుంచి 3.5 వరకు ఆ గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని ఉదయం పూట పరికడుపునే తాగండి. ఒక్క పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్లోనే మీకు సుఖ విరోచనం అవుతుంది, 1 లేదా 2 సార్లు, అంతే, ఎక్కువ ఏం కాదు, ఓకేనా. ఇకపోతే మనకు అద్భుతమైన చిట్కా ఏంటంటే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణము కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఆయుర్వేద షాపులలో, ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. త్రిఫల చూర్ణము రోజు ఒక చెంచా ఉదయం పూట పరిగణన, ఇప్పుడు చెప్పినట్టుగా గోరువెచ్చ నీటిలో ఒక చెంచా నుంచి చెంచన్నర మోతాదులో వేసుకొని పరిగణన తాగితే కనుక ఒక 1 to 1.5 అవర్లోనే ఫ్రీ మోషన్ అవుతుంది. అయితే ఇది పర్మనెంటా సార్ అని అంటే ఇది కంటిన్యూగా మీరు వారానికి 2 నుంచి 3 రోజులు లేదా 3 నుంచి 4 రోజుల పాటు చేస్తూ ఉండి 2 నుంచి 3 నెలల వరకు కనుక మీరు చేసినట్లయితే తర్వాత ఈ మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. తిన్న ఆహారం చాలా సులువుగా, అంటే వెంటనే చాలా మంది చూస్తారు చిటికలో మోషన్ అవుతుంది, చిటికలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఒక్క సెకండ్ మోషన్ అవుతుంది, 5 నిమిషాలు అవుతుంది, ఇలా నేను చెప్పను. ఎందుకంటే అది ఇంపాసిబుల్. కేవలం థంబ్నైల్స్ వీడియోస్ చూడడం కోసమే అవి పెడతారు, అలా అవడానికి ఇది మిషన్స్ కావు, కొంత సమయం అనేది పడుతుంది. బట్ ఆ సమయంలో ఈ సమస్యలు అనేటివి కూడా ఇది క్యూర్ చేస్తుంది. ఇవి కాక మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వచ్చేసరికి ఇచ్చాభేదిరస కూడా ఉదయం పూట 4 గంటలకు 5 గంటలకు వేసుకుంటే హెవీగా సమస్య ఉన్న వాళ్ళు ఒక 1 to 1.5 అవర్ లోపు 1 to 1.5 అవర్ నుంచి 2 అవర్స్ లోపు 2 నుంచి 3 సార్లు మోషన్స్ అవుతాయి. చాలా ఫ్రీ మోషన్స్, వాటర్ మోషన్స్ లాగా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ తిన్న వెంటనే వాడకూడదు, ఉదయం పూట లేచేయడానికి 1 గంట 2 గంటల ముందు వేసుకొని మళ్ళీ పడుకుంటున్నా పర్లేదు, అది మిమ్మల్ని లేపుతుంది, ఓకేనా. ఇది కూడా చాలా ఫ్రీ చేస్తుంది మలబద్ధకం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు. హెవీగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చాభేది అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. బాడీ కొంచెం వేడి చేస్తుంది. ఒకవేళ మోషన్ మీకు 3 కన్నా ఎక్కువ సార్లు అయితే కనుక కొంచెం వాటర్ కానీ లేదా పెరుగుతో అన్నం కానీ మజ్జిగతో అన్నం కానీ తినండి, వెంటనే అయిపోతుంది. అంతే తప్పించి వేరే ఏ సమస్యలు ఉండవు. ఇది కూడా వారానికి ఒకసారి మాత్రమే వాడుకోవాలి. అలా వాడుకున్నట్లయితే కనుక ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది, సునాముఖి చూర్ణం. సునాముఖి చూర్ణము రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో, ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక అర చెంచా సునాముఖి చూర్ణాన్ని కనుక, నీళ్ళ తంగడి చూర్ణం అని కూడా పిలుస్తారు, ఇది ఆయుర్వేదిక్ షాపులలో ఉంది లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది, మా వద్ద కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒక అర చెంచాడు అన్నం తిన్న తర్వాత గోరువెచ్చటి నీటిలో పడుకునే ముందు కనుక వేసుకొని పడుకుంటే తెల్లారేసరికి మంచి ఫ్రీ మోషన్స్ అవుతుంది. ఇది కూడా కంటిన్యూగా ఒక 1 మంత్ వాడితే కనుక తర్వాత ఈ మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అయితే సార్ జీవితకాలం మళ్ళీ సమస్య రాదంటే ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ అది తినే ఆహారం మీద బాగా నమిలి తినడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడము, మంచి వాకింగ్ అంటే దానికి జీర్ణం కావడానికి కావాల్సినటువంటి సమయం ఇవ్వడము, టైం టు టైమ్ తీసుకోవడము, ఎక్కువగా తినకుండా తక్కువగా తీసుకోవడము, ఇలా చేయడం వల్ల కొన్ని కొన్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడే ఇలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి, ఓకే. సో ఫ్రెండ్స్, ఈ మలబద్ధకం సమస్య బాధపడే వారికి ఇన్స్టెంట్ గా కావాలంటేనేమో క్యాస్ట్ అంటే ఆముదము లేదా త్రిఫల చూర్ణం పనిచేస్తుంది. సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండాలి కనుక ఇచ్చాభేది రస కానివ్వండి, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సునాముఖి చూర్ణం కానీ వాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు, ఓకే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.